అనుకున్నట్టుగానే జరుగుతోంది. ప్రపంచ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రతికార దాడికి పూనుకుంది. నెల రోజుల పాటు సుమారుగా వేచి చూసి ఈ రోజు ఇరాన్ మీద దాడికి పూనుకుంది. టెహరాన్ లో ప్రస్తుతం పరిస్థితి మనం చూడొచ్చు. ఇది తాజా పిక్కు. టెహరాన్ సమీపంలో పేలుతున్నటువంటి ఇజ్రాయెల్ బాంబులు వైమానిక దళాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ భూభాగంలో బాంబులతో దాడులు పాల్పడుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ దాడులు వరుసగా పాల్పడుతున్నట్టుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఇజ్రాయెల్లో నేరుగా క్షిపణుల దాడితో ఇరాన్ కలకలం సృష్టించింది. ఇరాన్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ వెంటనే ప్రతీకార చర్యలకు పూనుకుంటుందని అంతా భావించారు. అయితే ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సప్లై సంబంధించినటువంటి ఆయుధాల మీద కానీ, అదేవిధంగా ఆయిల్ నిక్షేపాల మీద కానీ దాడికి పాల్పడితే సహించబోమని అనేక దేశాలు హెచ్చరించాయి. దాంతో అమెరికా ఆదేశాలతో ఇజ్రాయెల్ కాస్త వెనకడిగేసింది. చివరకు ఇరాన్కు సంబంధించినటువంటి సమాచారం అంతా సేకరించి ప్రస్తుతం ఇరాన్ ఆయుధాగారాల మీద దాడికి పాల్పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి పరిణామం. అనేక దుష్పరిణామాలకి దారితీసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ నియంత్రణ కోసమే తాము ప్రయత్నం చేశాం, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మరింత తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్ హెచ్చరిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే అటు పాలస్తీనా మీద, మరొకవైపు సిరియా, లెబనాన్, యమన్ నాలుగు దేశాల మీద ఏకకాలంలో దాడులకు పూనుకుంటుంది. ప్రస్తుతం గాజాలోను లెబనాన్లోను నిత్యం ఇజ్రాయేలీ దళాలు విరుచుకుపడుతున్నాయి. రోజు పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. అనేక మంది చిన్నపిల్లలు, మహిళలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఇజ్రాయెల్ బలగాలు మాత్రం తమ దాడులు ఆపడలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడులకు పాల్పడి ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పూనుకోవడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న చర్చ మొదలవుతుంది. ఇరాన్ రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్లో ఇటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, అటు రష్యన్ పుతిన్తో కూడా సమావేశాలు, చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నటువంటి ఈ దాడుల కారణంగా ఆయిల్ వ్యవహారాల మీద కానీ, ఇరాన్ ఆయుధాగారాల మీద కానీ జరుగుతున్నటువంటి పరిణామాలతో ఎలాంటి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఈ దాడులకి ఇరాన్ ఎలాంటి ప్రతిస్పందన ఉంటుంది, ఏ రీతిలో స్పందిస్తుంది, ఎక్కడెక్కడ దాడులకు పూనుకుంటుంది, ఇరాన్ మళ్ళీ దాడులకు పూనుకుంటే ఇజ్రాయెల్ ఏ రీతిలో విరుచుకుపడుతుంది, ఈ రెండు దేశాల మధ్య మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు ఎక్కడెక్కడికి విస్తరిస్తుంది అన్నది కీలకమైనటువంటి అంశం. పశ్చిమాసియా వ్యాప్తంగా దీని పరిణామాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పటికే గాజాలో, ఆ తర్వాత లెబనాన్లో, ప్రస్తుతం యమన్లో, సిరియాలో, ఇలా నాలుగు వైపులా దాడులకు పాల్పడుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద కూడా చర్యలకు పూనుకోవడంతో వ్యవహారం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ప్రాంతీయ యుద్ధానికి మాత్రమే పరిమితం అవుతుందా, ప్రపంచ యుద్ధం వరకు పరిణమిస్తుందా అన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి. ఇలాంటి ప్రపంచ పరిణామాలు ఎప్పటికప్పుడు మీ అందించేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.